నిర్మల్ జిల్లా బైంస ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ విషజ్వరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి అంటూ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరాలు సహజమైనవి. పలు రకాల వైరస్ల వల్ల ఈ వ్యాధులు వస్తాయి. కనుక మన ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు. బాధపడటంతో ఫీవర్స్ ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్స్ కూడా బాగా వస్తున్నాయి. ఈ దృశ్య విషయమే మనం ఎండాకాలంలో యూజ్ చేసేటువంటి ఎయిర్ కూలర్స్ కానీ, అదేవిధంగా పాత సామాన్లలో, అదేవిధంగా ఈ పాత టైర్లలో వాటర్ లాగ్ అయినప్పుడు దాంట్లో ఈ దోమలు పెరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా మన యొక్క పరిసరాలను మనం పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో ఈ యొక్క దోమ, ఇది రాత్రి పూట కాదు పగటి పూట కరుస్తుంది. కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లలకు మనం మొత్తం ఫుల్ క్లోజింగ్ వేయాలి. క్లీన్లెస్ డ్రెస్సులు కాకుండా చేతులను కాళ్ళను మొత్తం కవర్ చేసేటువంటి డ్రెస్సులు వేయాలి. అదేవిధంగా దోమలు రాకుండా ఇంట్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మస్కిటో నెట్స్ యూజ్ చేయాలి. ఇంట్లో విండోస్ కూడా జాలీలు కొట్టుకోవాలి. ఇంకా జెట్లు కానీ మస్కిటో ప్యాచ్ కూడా యూజ్ చేయాలి. అదేవిధంగా పెద్దలు వృద్ధులకు కూడా మనం కేర్ తీసుకొని వాటికి గుమ్మడి కానీ బ్లాంకెట్ కానీ కప్పాలి. ఈ విధంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. మరి ఒకవేళ కింద ఎవరికైనా జ్వరాలు, ముఖ్యంగా ఈ హై ఫీవర్ తోటి, తలనొప్పి, బాడీ పెయిన్స్ తోటి చాలామంది ప్రజెంట్ అవుతున్నారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో రోజు 500 దాకా ఓపెన్ వస్తుంది. దాదాపు 150 పైననే పేషెంట్స్ ఉంటున్నారు ఇన్పేషెంట్గా. అన్నిటి దృష్టిలో పెట్టుకొని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల మీద శ్రద్ధ వహించి, ఒకవేళ ఎవరైనా ఇమీడియట్గా ఫీవర్తో ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చి తగినటువంటి పరీక్షలు డాక్టర్లు రాస్తారు, చేస్తారు, ఇమీడియట్గా ట్రీట్మెంట్ పెడతారు. మరి ఎవరైనా ఇంకా సీరియస్ ఉంటే ఇంకా వాళ్ళు హైయర్ సెంటర్ పంపిస్తారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కంప్యూటర్ కుట్టారు, మరి డెంగ్యూ సంబంధించిన కేసు అవైలబుల్ ఉంది. ఇది అందరూ దీన్ని సద్వినియోగం చేయాలని చెప్తూ సెలవు తీసుకుంటారు.